गणेश नवरात्रोत्सवालను పురస్కరించుకొని గణేష్ మండప నిర్వాహకులకు వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ ఓ వెంకటేష్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేష్ మాట్లాడుతూ వినాయక విగ్రహం 3 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తులో లేకుండా తక్కువే ఉండే విధంగా చూసుకోవాలని, గణేష్ ప్రతిష్టాపన కోసం శాశ్వత స్వభావం కలిగిన ఏ నిర్మాణాన్ని నిర్మించకూడదని తెలిపారు. పబ్లిక్ రోడ్డు పేవ్మెంట్ మొదలైన వాటిపై విగ్రహం ఏర్పాటు చేయరాదని, తాత్కాలిక మండపాన్ని మంచి నాణ్యత గల మెటీరియల్ను ఉపయోగించి తయారు చేయాలన్నారు. భక్తుల రద్దీ, గాలి మరియు భారీ వర్షం కారణంగా కూలిపోకుండా పైకప్పు ఉండాలని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నవరాత్రోత్సవాలను ప్రశాంతంగా ఆనందంగా జరుపుకోవాలని కోరారు. మనకి గణేష నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి. మన వేములవాడ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి విలేజ్ లోపల అండ్ టౌన్లో ఉన్నటువంటి వార్డ్స్ వైజ్గా గణేష్ ఐడల్స్ పెట్టడం జరుగుతుంది, ఆ సెలబ్రేషన్ జరుగుతుంది. కాబట్టి ఎవరైతే గణేష్ ఉత్సవాలు జరుపుతున్నారో, గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ పోలీస్ శాఖ తరఫున కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కోవిడ్ పాండమిక్ ఉన్నటువంటి సిచ్యువేషన్ గత 2 ఇయర్స్ నుంచి ఇదే రకంగా కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ ఏ రకంగా జరుపుకున్నాము అదే రకంగా జరుపుకోండి. ప్రతి ఒక్కరు కూడా విధిగా గణేష్ ఉత్సవాలు సెలబ్రేట్ చేసినప్పుడు మాస్క్ ధరించండి, శానిటైజర్ యూజ్ చేయండి, వీలైనంత వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ బయటికి రాకుండా చూసుకోండి. అదే రకంగా మెయిన్గా ఈ గణేష్ ఉత్సవ కమిటీలు ఏవైతే ఎక్కడైతే మండపాలు వేస్తూ ఆర్గనైజ్ చేస్తారో ఆర్గనైజర్స్ అందరికీ కూడా ముఖ్య సూచన ఏంటి అంటే, ఇంతకు ముందు ఎవరైతే వాళ్ళు ఆర్గనైజ్ చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ లొకేషన్స్ లోపల వాళ్ళు గణేష్ మండపాలు పెట్టుకున్న తర్వాత మేము పోలీసు వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం లేదంటే మండపాల వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగేది. కానీ ఈ సంవత్సరం మన తెలంగాణ పోలీస్ తరఫున అన్ని ప్రతి గణేష్ ఐడల్ కూడా ఆన్లైన్లో అప్డేట్ చేయాలి, ఆన్లైన్లో అప్లోడ్ చేసి పర్మిషన్ తీసుకున్న వాటికి మాత్రమే పర్మిషన్ ఉండేది. కాబట్టి ఒకటి లింకు పోలీస్ పోర్టల్ tspolice.gov.in అనే లింకు ఉండింది. ఆ లింకు ఎవరైతే ఆర్గనైజ్ ఉంటారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యి ఒక పిటిషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఆ లింక్ పంపించడం జరుగుతుంది. ఆ లింకులో మీరు మీ మీ ఏరియా ఆర్గనైజర్ నేమ్, వాళ్ళ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ అండ్ ఐడల్ యొక్క హైట్, మేము డేట్ ఆఫ్ ఇమర్షన్, ఇవన్నీ కొన్ని స్పెసిఫిక్ కొన్ని ఉంటాయి టర్మ్స్, అవన్నీ ఎంటర్ చేసుకుంటే మీకు ఆన్లైన్ ద్వారా పర్మిషన్ వస్తుంది. తర్వాత మీ ఇమర్షన్ డేట్ కూడా ఎవరైనా అన్నీ ఉంటాయి, అది మీకు పర్మనెంట్గా ఉండేది అనమాట. ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలి. ఎవరైతే ఆన్లైన్లో పర్మిషన్ తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇమర్షన్ టైంలో కానీ మిగతా టైంలో కానీ పర్మిషన్ ఉండిద్ది పోలీస్ తరఫున. ఇన్ కేస్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆన్లైన్లో చేయకుండా రెగ్యులర్గా చేసినట్టుగా పెట్టుకుంటే అలాంటివి మేము మళ్ళీ వెరిఫై చేస్తాం. వెరిఫై చేసినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఇమర్షన్ టైంలో కూడా ప్రాబ్లం అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఆన్లైన్లో అప్లోడ్ చేసినా పర్మిషన్ తీసుకోండి. అప్లోడ్ చేసిన ప్రతి ఒక్కరికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది, బట్ అందులో ఉన్నటువంటి కొన్ని టర్మ్స్ మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు ఉంటారో గణేష్ ఐడల్ పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా 3 ఫీట్లు మ్యాచ్